అందరికీ నమస్కారం అండి. పిల్లంగానే వచ్చినందుకు పాత్రికేయ మిత్రులందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ప్రకాష్ రాజ్ గారు నిన్న ప్రెస్తో మాట్లాడుతూ టీవీలో ప్రింట్ మీడియాతో మాట్లాడుతూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల గురించి క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం నేను ఈ ప్రెస్ మీట్ పిలిచాను మీ అందరినీ అండి. ఫస్ట్ ఆయన ఎలిగేషన్ వచ్చి ఆ కవిత ఒకటి నాకు చెప్పకుండా వాడుకున్నారు, నీకు సిగ్గుందా అని అన్నారు. దానికి వివరణ ఇవ్వడానికి ముందు ప్రకాష్ రాజ్ గారు ఆగడి సినిమాలో యాక్ట్ చేశారు. ఆయన నేను తీసేయడానికి కారణం నా అహంకారం అని చెప్పారు. నేను ఆయన నేను తీసేయడానికి కారణం నా అహంకారం కాదు, ఆత్మాభిమానం. ఒక అసిస్టెంట్ డైరెక్టర్కి జరిగిన అవమానం, అంటే మీడియాలో ప్రెస్లో చెప్పకూడని విధంగా దుర్భాషలు, దారుణమైన మాటలు మాట్లాడారు ఆయన అందరి ముందు. దానికి ఎవిడెన్స్ మొత్తం ఎంటైర్ యూనిట్ అప్పుడు కంప్లైంట్ కూడా డైరెక్షనల్ అసోసియేషన్లో ఇవ్వడం జరిగింది. ఆ కేసు అది ఆ కంప్లైంట్ అసోసియేషన్లో ఉన్నప్పుడు కౌన్సిల్లో ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక తెలుగు నేర్చుకుని కష్టపడి ఒక పద్యం రాసి నాకు డెడికేట్ చేశారు. అంటే అది నా కోసం ఆయన రాసుకున్న పద్యం, నాకు డెడికేట్ చేశారు కాబట్టి దాని మీద నాకు హక్కు ఉందని ఫీల్ అయిన సినిమాలో పెట్టాను నేను. ఓకే, నెంబర్ వన్. నెంబర్ టూ, ఒక సినిమా రన్నింగ్లో ఉన్నప్పుడు ఒక సినిమా వాడి సినిమా వ్యక్తి అయ్యుండి సినిమా రన్నింగ్లో ఉన్నప్పుడు ఆ సినిమా రిజల్ట్ గురించి నెగిటివ్ ప్రచారం చేయటానికి మీకు సిగ్గు అంతకంటే పెద్ద పదం ఏదైనా ఉందా అని నేను అడుగుతున్నాను. ఓకే, ఇకపోతే ఆయన ఇంకో ఎలిగేషన్ చేశారు. పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు వాడారు. నేను ఆగడి సినిమాలో మీ అందరు చూసుంటారు చాలామంది, పంచ్ డైలాగుల మీద సెటైర్ అనే ఒక పద్ధతిని పెట్టుకున్నాం క్యారెక్టర్ యాటిట్యూడ్లో. దాన్ని దూకుడు మీదే వేసాం. దూకుడు సినిమాలో మా డైలాగుల మీద మేమే సెటైర్ వేసాం. అది ఏ కాంటెక్స్ట్లో వేసామో సినిమా చూసిన మీ అందరికీ అర్థమైంది. దాని గురించి నేను చాలా సందర్భాల్లో క్లారిఫికేషన్ ఇచ్చాను. మహేష్ బాబు గారు కూడా ఇచ్చారు, ప్రొడ్యూసర్స్ ఇచ్చారు. అది అక్కడితో అయిపోయింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారి పేరు, ఎన్టీఆర్ పేరు వాడారు వాళ్ళని ఎందుకు లాగుతున్నామని. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు విపరీతమైన గౌరవం, అభిమానం. అది చాలా సందర్భాల్లో చెప్పాను. ఒక వేదిక మీదే పబ్లిక్ గ్యాన్ మీద నాకున్న ఇష్టాన్ని తెలియజెప్పాను నేను. అలాగే ఎన్టీఆర్తో సినిమా చేశాను, చాలా మంచి హిట్ అయింది ఆ సినిమా. ఆయనతోటి మంచి రిలేషన్ ఉంది. నేను ఎవరిని ఉద్దేశించి ఈ సెటైర్ లేదు. మీ సినిమా చూసిన మీ అందరికీ ఒక క్లారిఫికేషన్ వచ్చి ఉంటుంది, ఆన్సర్ వచ్చి ఉంటుంది రిలీజ్ అయిన తర్వాత. ఎందుకంటే అది దూకుడు డైలాగుల మీద సెటైర్గానే వేసాం. అది పొరపాటును కొంచెం కొంతమంది కావాలని దాన్ని ప్రచారం చేసినా కానీ అది నిజం కాదు. మరొకసారి ఆ విషయాన్ని నేను క్లారిఫై చేస్తున్నాను. ఇకపోతే సినిమా ఎలా తీయాలి, ఎలా తీయకూడదు అనేది ప్రకాష్ రాజ్ గారి దగ్గర నుంచి నేర్చుకునే స్థితిలో మాత్రం నేను లేను. ఎందుకంటే సినిమా రిజల్ట్స్ అన్నిసార్లు అన్ని విధాలుగా రాదు. కొన్నిసార్లు పాజిటివ్గా వస్తుంది, కొన్నిసార్లు మనం అనుకున్న రిజల్ట్ రాకపోవచ్చు, అది నేరం కాదు. ఆయన మా వివాదం జరిగిన తర్వాత ఆయన సినిమా కూడా రిలీజ్ అయింది. ఆ ఫలితం ఏంటో అందరికీ తెలుసు. ఏదో ఒలోచార బిర్యానీ అని సినిమా రిలీజ్ అయింది. ఆ ఫలితం ఏంటో అందరికీ తెలుసు. ఆ రిజల్ట్ గురించి నేనేం కామెంట్ చేయలేదు, ఏ ట్వీట్ చేయలేదు, ఏ పండుగ చేసుకోలేదు. అసలు సినిమా పరిశ్రమలో ఉంటూ సినిమా గురించి ఫ్రెండ్స్తోటో ఇంకొకరితోటో మాట్లాడుకోవచ్చు, నచ్చితే నచ్చిందని చెప్పొచ్చు, నచ్చకపోతే నచ్చలేదని చెప్పొచ్చు. కానీ పబ్లిక్ మీడియంలో ఒక సినిమా మీద బ్రతుకుతూ నెగిటివ్గా ప్రచారం చేయిస్తే వాడు నా దృష్టిలో సినిమా వాడే కాదు. ఆయన చెప్పారు కదండి ప్రెస్ మీట్లో చెప్పారు కదా, చేశాడు కదా ఆయనే సినిమా. అందుకే రిజల్ట్స్ ఎలా ఉంటాయని చెప్పాడు కదా, వీడియో చూడండి. అదే అండి, అంటే ఆయన ఏ ప్రేమతో ఏ అహంకారం లేకుండా తీస్తే ఆయన సినిమాలు ఆ రిజల్ట్స్ వచ్చినాయి. సినిమాలు ఎలా తీయాలో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ప్రేమతోనే తీస్తారు సినిమా. ఎలా తీయాలో ఆయన దగ్గర నేర్చుకునే పరిస్థితులు మాత్రం నేను ఖచ్చితంగా లేను. ఓకే, ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలకు రిజల్ట్స్ అందరికీ తెలుసు కదా, నేను దాని గురించి కామెంట్ చేయదలుచుకోలేదు. ఆయన చేశారు కాబట్టి దానికి ఆన్సర్ ఇస్తున్నాను నేను. ఒక సినిమా రన్నింగ్లో ఉన్నప్పుడు అలాంటి నెగిటివ్ ప్రచారం చేయటం వల్ల వచ్చే నష్టానికి ఎవరు బాధ్యులు? అహంకారం తగ్గించుకోమని ఆయన నాకు సలహా ఇవ్వటం చాలా ఆశాస్పదంగా ఉంది.
ఆయన మీద ఉన్న ఎలిగేషన్లు, ఆయన మీద ఉన్న కంప్లైంట్లు, ఆయన ఎన్నిసార్లు బ్యాన్ చేశారు, ఎన్నిసార్లు ఆయన ప్లీడ్ చేసి మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీని మళ్ళీ వచ్చారు. వచ్చి నేను ఆయన్ని తీసేసిన రోజు మా డైరెక్టర్స్ అసోసియేషన్లో అందరూ క్లాప్స్ కొట్టారు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ జరిగిన అన్యాయానికి మీరు కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకున్నారని మొత్తం మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా కూడా అభినందించారు నన్ను. సో ఆయన కక్షతో, ఆయన తీసేసే నన్ను కోపంతో ఈ ఎలిగేషన్స్ అన్ని చేస్తున్నారు. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇకనైనా ఆయన ఇలాంటివి మానుకుంటే మంచిది, ఎవరి పని చూసుకుంటే మంచిది అని నేను సలహా ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతవరకు సబ్ అనే దానికి నేను చెప్తున్నానండి, ఆయన నిబంధనల విరుద్ధంగా ఒక అంటే కంప్లైంట్ అసోసియేషన్లో ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. నేను ఏ ప్రెస్ మీట్ పెట్టలేదు, తప్ప అయిన సైడ్ ఉండి కూడా నేను ఏ ప్రెస్ మీట్ పెట్టలే. ప్రెస్ మీట్ పెట్టి నన్ను అడ్రస్ చేస్తూ నాకు డెడికేట్ చేస్తూ ఆయన కవిత రాశారు. సో దాని మీద హక్కులు నావేని ఫీల్ అయినా ఆయన నాకు డెడికేట్ చేశారు. మీరు ఒకసారి వీడియో చూడండి. ట్యాగ్ చేస్తూ అంటే ఆగడి సినిమా గురించి మాట్లాడి హీరో కాదు, ప్రొడ్యూసర్లు కాదు, ఇంకొక వ్యక్తి అంటే ఆ వ్యక్తి ఎవరున్నారు? పైగా నేను నాటకాలు ఆడించాను బ్యానర్, నాటకాలు ఆడించాల్సిన అవసరం నాకు లేదు. అసలు కంప్లైంట్ ఇష్యూ అనే నాది కాదు, ఒక కోడైరెక్టర్ ఇష్యూ అది. ఆ కోడైరెక్టర్ని బుద్ధులు తిట్టినందుకు అతను కంప్లైంట్ అసోసియేషన్లో ఇచ్చాడు. దానికి అసోసియేషన్ స్పందించింది, అతను వివరణ కోరింది, అంతా జరిగింది. అది నాకు సంబంధించిన విషయం కాదు. దానికి కారణం ఒకటేనండి, అప్పుడు ఆ తప్పు ఆయన సరైన తప్పు ఉన్నప్పుడు నేను ఆయన తీసేసాను. అక్కడతో వివాదం అయిపోయింది, అసోసియేషన్ ఉంది. ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి నన్ను అడ్రస్ చేస్తూ కవిత నాకు డెడికేట్ చేశారు. ఆయన అంటే ఆ కవిత నాది, నా మీద నా కోసం ఆయన డెడికేట్ చేశారు. కాదు, దాని మీద హక్కు ఉందని నేను పెట్టాను సినిమాలో. సార్, మేము ఇక్కడికి వచ్చింది ఇలాంటి ప్రెస్ మీట్లు సంస్కారం అనిపించుకోదు, సంప్రదాయం అనిపించుకోదు అని చెప్పడానికి వచ్చి ఈ ప్రెస్ మీట్లో చెప్పాల్సి వస్తుంది డైరెక్టర్ అసోసియేషన్ తరఫున. ఎందుకంటే నిన్న నన్ను బ్యాన్ చేయటానికి 2-3 సంవత్సరాలు బ్యాన్ చేయటానికి నాటకాలు ఆడాడు అంటే ఈయన గురించి అడ్రస్ చేసింది. ఆడారు అంటే అసోసియేషన్ అన్నట్టుగా మేము మాకు అర్థమైంది. ఆడాడు అని అందులో నాకు సౌండ్ కరెక్ట్గా అది ఆడాడు మధ్యలో నాకు వినపడకపోతే ఆడాడు అని అంటే ఆయన ఈయన అసలు ఇష్యూ కదా. అప్పుడు ఒక కోఆర్డినేటర్ని అన్పార్లమెంటరీ వాడు మాట్లాడితే అతను సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిని మా అసోసియేషన్ అది మెంబర్ కాబట్టి మాకు కంప్లైంట్ పెడితే దాన్ని ప్రాసెస్ ప్రకారం మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పంపించాం. ఒక కోఆర్డినేటర్ని అన్పార్లమెంటరీ వాడు మాట్లాడినప్పుడు అది భావోద్వేగాలకు సంబంధించిన విషయం, ఒక సెల్ఫ్ రెస్ట్ సంబంధించిన విషయం కాబట్టి అది ఫైనాన్షియల్ ఇష్యూ కాదు. ఒక ఫైనాన్షియల్ ఇష్యూకి 1 నెల టైం తీసుకోవచ్చు, 6 నెలల టైం తీసుకోవచ్చు, 1 ఇయర్ టైం తీసుకోవచ్చు. అది ఫైనాన్షియల్ ఇష్యూ కాబట్టి ఇది నేను అసిస్టెంటర్ చేస్తున్నప్పుడు మా కోఆర్డినేషనర్ దగ్గర ఒక హీరో డ్రైవర్ తోటి చెప్పు తీసుకుని మా అసిస్టెంటర్ను కొడితే అతను మొత్తం యూనిట్ అంతా కలిసి ఆ డ్రైవర్ని కొట్టే కూడా సినిమా షూటింగ్ ఆగిపోయింది. మళ్ళీ ఆ హీరో వచ్చి క్షమాపణ అడిగే వరకు అక్కడ ఉండే ఎమోషన్స్ అలా ఉంటాయి. కానీ ఒక ప్రోడక్ట్ దెబ్బ తినకూడదు మన వల్ల అని ఒక బ్రాడ్ మైండ్ తోటి ఉన్నాడో లేదో, నా లాంటి వాడు అయితే అక్కడే నేను రియాక్ట్ అవుతాను. అందరూ అలాగ ఉంటారు కదా ఒక్కొక్కళ్ళ యాటిట్యూడ్ని బట్టి. అతను పద్ధతిగా వచ్చి ఇలాగ ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ సంబంధించిన విషయం అని ఇలా అన్నాడు, అక్కడ నా వల్ల ఒక ప్రాజెక్టు ఎఫెక్ట్ అవ్వకూడదని వస్తే దాన్ని మేము ప్రాసెస్ ప్రకారం 3 రోజులు మేము పంపించలేదండి మూవీ ఆర్టిస్ట్. ఎందుకు 3 రోజులు మేము పంపించమంటే ఈలోగా వాళ్ళు కాంప్రమైజ్ లేదండి, నేను విరమించుకుంటున్నానులే, అతను వచ్చేదో నాకు క్షమాపణ చెప్పాడు అని ఒక టైం ఇస్తాం. మేము కూడా ఎమోషనల్ డిసిషన్ తీసుకోం, అసోసియేషన్ అంటే చాలా రెస్పాన్సిబుల్గా ఉంటామని చెప్పడానికి మాట చెప్తున్నా. 3 రోజుల తర్వాత కూడా అదే అగ్రెసివ్గా, సార్ నేను అలాగే స్టాండ్ బై ఉన్నాను, నాకు న్యాయం జరగాలి అని అన్నప్పుడే 3వ రోజు సాయంత్రం మేము మూవీ ఆర్టిస్ట్ పంపించాం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పంపించిన తర్వాత ఒక 10 డేస్ టైంలో మేమేం చేసామంటే 10 డేస్ అయిపోతుంది, ఇలా ఈ ఇష్యూకి తొందరగా రియాక్ట్ అవ్వాలి కదా అనే ఉద్దేశంతో మేము ఇంటర్నల్గా మా డైరెక్టర్లకి ఒక ఇంటర్నల్ మెసేజ్ పంపించాం. ఇలాగ మన మెంబర్కి ఇలాగ వచ్చి కంప్లైంట్ చేశాడు, ఇది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పంపించాం మేము. సో ఇది ఇమ్మీడియట్గా కోఆర్డినేషన్ కమిటీకి వెళ్ళి తేలాల్సిన విషయం. సో ఇంకా అతను రెస్పాండ్ అవుతుంది కాబట్టి ఈలోగా మీరు అతనితో కలిసి పని చేయటానికి ఆలోచించండి అని మేము ఒక మెసేజ్ ఇచ్చాం తప్ప సపోర్ట్ చేయమని ఇష్యూకి రిజాల్వ్ అయ్యే వరకు అతను మేము బ్యాన్ చేయలేదు. బ్యాన్ చేసే అధికారం హక్కు మాకు లేవు. ఈ స్పెక్యులేషన్ జరుగుతుండగా నేను క్లారిటీ ఇచ్చాను ప్రెస్ మీ ఒక టీవీకి. ఇక్కడ అతను ప్రాసెస్ ప్రకారం జరుగుతుందండి అన్నీ. మేమెవరం డైరెక్టర్ అసోసియేషన్ అతను బ్యాన్ చేయడానికి? మేము బ్యాన్ అనే పదం వాడడం, బ్యాన్ అని చేయకూడదు. మాకు ఇష్టం లేకపోతే కలిసి పని చేయడం తప్ప బ్యాన్ అని చేసే అధికారం మాకు లేదు. ఇది కోఆర్డినేషన్ కమిటీలో తేలాల్సిన విషయం. అక్కడ మా మెంబర్ తప్పు చేసి ఉన్నాడని రుజువు అయితే అతని మీద క్రమశిక్షణ చర్యలు ఉంటాయి, అతని మీద యాక్షన్ ఉంటుంది. ప్రకాష్ రాజు గారు తప్పు చేస్తుంటే ప్రకాష్ రాజు గారి మీద చర్యలు ఉంటాయని నేను చెప్పాను, క్లారిటీ ఇచ్చాను స్పెక్యులేషన్స్ని తెరదించడానికి.
ప్రత్యక్షంగా జరగలేదండి, మీటింగ్ జరిగా కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్లోనే ఆయన సారీ చెప్పాడు అందరి ఎదురుకుండా. అది మేము ప్రెస్ మీట్కి వచ్చి చెప్పలేదు, ఇది రిజాల్వ్ అయిందని ఒక కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గారు చెప్పారు. ఆ రోజు ప్రకాష్ రాజ్ గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిన అక్కడ యాక్చువల్గా అయితే సంప్రదాయబద్ధంగా అని ట్రెడిషనల్గా అనుకుంటే ఒక ఇష్యూ ఒక అసోసియేషన్ ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టి వ్యక్తిగతంగా మళ్ళీ మాట్లాడకూడదు, అది ఆ తప్పు చేశాడు సార్. ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు నేను పెట్టవచ్చేదంటే అతను చేసిన తప్పు మీరు చెయ్యొద్దని మేము వైట్ల సిన్ గారిని అప్పీల్ చేశాం. మీ న్యాయం జరగాలంటే మళ్ళీ మీరు ప్రెస్ మీట్కి వెళ్ళి మీరు చూసుకుంటే నిన్న ఇష్యూ వేరు. నిన్న నేను చెప్పేది ఏంటంటే ఆ గోవిందుడు అందరవాడే అని ఒక ప్రెస్ మీట్ జరుగుతున్న టైంలో ఆ డయాస్ మీద ఆ సినిమా గురించి మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. ఆ డయాస్ మీద వ్యక్తిగతమైనగా వైట్ల సీన్ గారి మీద మాట్లాడేదే అది ఎలా న్యాయం అనిపిస్తుంది? ఆ డయాస్ ఏంటి? గోవిందుడు అందరవాడి గురించి మాట్లాడాలి. అది మాట్లాడటం అనేది ఆయన ఇప్పటికైనా ఇలాంటి సంప్రదాయాలు పాటించకుండా ఇలాంటి పద్ధతులకు పోకుండా ఉంటే మంచిదని మా డైరెక్టర్ అసోసియేషన్ తరఫున కోరుతున్నాం. ఒకటి అది ఏమైనా సరే వెనకాల గోజన అందరవాడేలే వినాయలు ఉండగా ఎదురుకుండా మాట్లాడితే ఆ డయాస్ మీద అది మాట్లాడినట్టేగా అక్కడ వెనకాల ఆ లోగో పెట్టుకుని అది అంటే మేము చెప్పేది ఏంటంటే మేము మా డైరెక్టర్ని మీరు ప్రెస్ మీట్ పెట్టొద్దు మంచి పద్ధతి కాదు ఇవి అతను పెట్టాడని చెప్పి మేము కంట్రోల్ చేస్తే మా మీద రెస్పెక్ట్ తోటి ఆయన ఆ రోజున ప్రెస్ మీట్ పెట్టలా. నిన్న ప్రెస్ మీట్ పెట్టి మీరు ఆ రోజు పెట్టొద్దు అన్నా నేను పెట్టలేదు. అతను ప్రెస్ మీట్ ఆ రోజు పెట్టాడు మళ్ళీ ఈ రోజు కూడా మళ్ళీ వ్యక్తిగతంగా దాడి చేస్తాను. నేనేం చేయాలంటే అది మీ వ్యక్తిగతమైన విషయం, మీరు ప్రెస్ మీట్ పెట్టండి అంటే మరి నాటకాలు ఆడారని చెప్తున్నారు కదా 2-3 సంవత్సరాలు బ్యాన్ చేయాలని ఆయన్ని ఏదో ఆడినట్టు మరి మీరు దీని మీద మీ అసోసియేషన్ క్లారిఫికేషన్ ఇవ్వదా అని అడిగితే కేవలం ఆ క్లారిఫికేషన్ ఇవ్వడానికి మేము అసోసియేషన్ తరఫున వచ్చామండి. వ్యక్తిగతమైన విమర్శలను ఆయన తిప్పికొట్టాడు. కాకపోతే నేను ఇక్కడ నుంచి వైట్ల సీన్ గారైనా ప్రకాష్ రాజ్ గారైనా మెచ్యూరిటీతోటి ఇలాగ ప్రెస్ మీట్లు పెట్టుకోవడం లోకు అవ్వకుండా నిన్న చూడండి నిన్న గోవిందుడు ప్రెస్ మీట్ కన్నా ప్రకాష్ రాజ్ గారు చెప్పిన అయ్యే ఎక్కువ రిపీట్గా వచ్చినాయి. పాపం వాళ్ళు బుక్ చేసుకుంది గోవింద అందరవాడే గురించి దాని గురించి ప్రెస్ మీట్ రాలా. ఇవన్నీ మంచి పద్ధతులు కాదు. అందుకే ప్రకాష్ రాజ్ గారి కన్నా మేము చెప్పేది ఏంటంటే ఈ వివాదం ముగిసిపోయింది. ఇంటర్నల్గా జరిగిన కోఆర్డినేషన్ కమిటీలో మీరు సారీ చెప్పారు మా మెంబర్కి, ఆ రోజు చోటు అయిపోయింది. అయిపోయిన దాన్ని మళ్ళీ రేపు మళ్ళీ వచ్చి మమ్మల్ని బ్యాన్ చేయాలి నాటకాలు ఆడారు ఇవన్నీ కరెక్ట్ కాదు. ఈ పదప్రయోగాలు ఆడేటప్పుడు బాధ్యతతో ఎవరైనా సరే మా డైరెక్టర్ మెంబర్ అయినా బాధ్యతగా వ్యవహరించమంటాం. అలాగే ప్రకాష్ గారు కూడా మేము విన్నపం ఇలాంటి అన్పార్లమెంటరీ వర్డ్స్ అక్కడ వాడినందుకు మీకు క్షమాపణ చెప్పారు. ఇలాంటి సంప్రదాయాన్ని కొనసాగించండి. రోజు ప్రెస్ వాళ్ళకి ఈ లేనిపోని తగాదాల కోసం వాళ్ళని టైం వేస్ట్ చేయొద్దు. మంచి సినిమాలు ప్రమోట్ చేయడానికి ఓ మంచి సినిమా గురించి వాళ్ళకి టైం ఇవ్వండి. ఈ కాంట్రవర్షియల్ ఈతో ఆపి ఇక నుంచి మీరు ఏ వేదిక మీద కూడా దీన్ని మాట్లాడొద్దని అలాగే వైట్ల సీన్ గారిని కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. ఈ రోజుతో ఈ సమస్య ముగిసిపోవాలి. దీని నుంచి దీన్ని ఫర్దర్గా దీన్ని పెద్ద చేయొద్దని చెప్తున్నాం. ఆయన అన్న నాటకాలు ఆడారు 2-3 సంవత్సరాలను బ్యాన్ చేయాలన్న దానికి క్లారిఫికేషన్ ఇవ్వడానికి మాత్రమే మా డైరెక్టర్ అసోసియేషన్ ఇక్కడ రావడం జరిగింది. మీరు గమనించాలని ప్రార్థిస్తున్నాం. ఆయనే చెప్పారు కదండి అందరూ ఇక్కడ పని చేయడానికి ఉన్నాం. డెఫినెట్గా ఆయన క్యారెక్టర్ అవసరం అయితే ఖచ్చితంగా కలిసి పనిచేస్తాను. ఏదైనా ఎవరి క్యారెక్టర్ అవసరం ఉందనుకుంటే నాకు ఎలాంటి వ్యక్తిగత శత్రుత్వం లేదు. ఆయన నన్ను అన్నారు, నేను ఆయనకు సమాధానం చెప్పాను, దట్స్ ఇట్. ఎవరు మాట్లాడారు? ఆయనగా మాట్లాడారు. ఆయన మాట్లాడిందని క్లారిఫికేషన్ ఇచ్చాను. అందుకే నేను చెప్తాను. ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేసావు, ఒకసారి మేము నిన్న ఆయన ఎమోషన్ నేను కూడా చెప్పుకోవాలి కదా ప్రెస్ మీట్ కంటే. మేము కూడా ఆబ్జర్వ్ చేయలేకపోయాం. రిపీటెడ్గా తప్పులు చేస్తున్నప్పుడు మీ ప్రెస్లో చెప్తే అందుకే ఏమన్నా చాలామంది ప్రకాష్ రాజ్ గారు హీరో ఏడండి అని మాట్లాడారు. హీరో విలన్ కాదండి ఇక్కడ. ఆయన ప్రెస్ మీట్ పెట్టి తప్పు చేశాడు, మేము కూడా అక్కడ తప్పు చేసిన పనే అని మేము ఆ రోజు చాలామందికి సమర్థించున్నాం. మిమ్మల్ని ఎలిగేట్ చేశాడు మొత్తం డైరెక్టర్ అసోసియేషన్ నన్ను ఇలా చేస్తా అలా చేస్తా అని మీరు ప్రెస్లో చెప్పలేదు కాబట్టి లోకానికి తెలియదు కదా అన్నారు. ఇప్పుడు లోకానికి తెలిసేలాగా ప్రతిసారి ఆయన ఎక్కడని మేము ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టాం కాదు. ఈ సంప్రదాయాన్ని ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టమని ఆయన్ని నెక్స్ట్ ఈ ఎమోషన్ ఉండొచ్చు, అవుట్ బరస్ట్ అయ్యే ఫ్రీడమ్ ఆయనకు ఉంది. సో ఇక నుంచి ఇద్దరికి కూడా మేము వినపం చేస్తున్నాం. యాక్చువల్ లాస్ట్ టైం ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడే నేను పెట్టాలి ఇమీడియట్గా, నేను పెడతానని అన్నాను కూడా. కానీ ఎందుకంటే అసోసియేషన్ వద్దు మనకి ఎందుకు ఇలాగ అని అన్నప్పుడు నేను ఆగిపోయాను. మళ్ళీ నేను మాట్లాడారు కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడాల్సి వచ్చింది, లేకపోతే నేను మాట్లాడాను కదా. అదే దాని కారణం చెప్పాను కదా. దాని కారణం ఏం చెప్పానంటే నేను ఒక అసోసియేషన్లో కూడా మన ఇక్కడ కంప్లైంట్ ఉన్నప్పుడు దాని నిబంధనలు అతిక్రమించి ఆయన ప్రెస్ మీట్ పెట్టి నా గురించి అబ్యూస్ చేశారు, నాకు డెడికేట్ చేశారు ఆ కవితని.
కోపంతో పెట్టి కవితని నేను డెడికేట్ చేశారు, అది నాదిగా ఫీల్ అయ్యి పెట్టే నేను. అది మీరు ఎలా అనుకున్నారో మీరు నాకు అది తెలియదు, మీరు ఎలాగైనా అనుకోండి, నేను పెట్టడానికి రీజన్ అది, అది నా కోసం డెడికేట్ చేశాడు ఆయన. ఓకే లేదండి, అలా ఎక్కడ ఎక్కడ చెప్పండి, ఇందులో ఒకటి ఎక్కడ ఎక్కడ ఏదో క్యారెక్టర్ చెప్పండి. కాదండి కాదు, అప్పుడు చక్రీ మీరు క్లారిటీ ఇచ్చింది, డీలో చక్రీనే మ్యూట్ యాక్టర్ కాదండి. ఇప్పుడు అది సందర్భం కాదు, అది ఎప్పుడో జరిగిపోయింది. కాదండి కాదు, క్లారిఫికేషన్ కూడా ఇచ్చాం, క్లారిఫికేషన్ కూడా ఇచ్చాం దానికి. నేను ఎక్కడ పెట్టడానికి రీజన్ చెప్పాను కదా, నేను నాకు డెడికేట్ చేశారు దానికోసం పెట్టాను. సో మా అసోసియేషన్ సంబంధించి క్లారిఫికేషన్ ఇచ్చేసాం. ఇంక ఇది వెయిట్ లెస్ సినిగర్ ప్రెస్ మీట్ కాబట్టి ఆయన్ని మీరు ఏం క్వశ్చన్స్ అడతారని ఆయన సమాధానం చెప్తారు. మేము మా థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే థ్యాంక్ యూ అండి. మంచి సినిమా అదే అండి, ఇప్పుడు తప్పు అంటున్నాను. ఇప్పుడు సినిమా రన్నింగ్లో ఉన్నప్పుడు ఇలా నెగిటివ్ పబ్లిసిటీ చేయడం కరెక్ట్ కాదు. ఇంకా సినిమా ఉంది కదా, అంటే మహేష్ బాబు లాంటి స్టార్ ఉండి సరిగ్గా సినిమా తీయలేకపోయినంటే మహేష్ బాబు లాంటి స్టార్ నాకు ఎందుకు ఇస్తాడు? నాకు కష్టం వాళ్ళు ఇస్తాడు, నా ట్రాక్ రికార్డ్ వాళ్ళు ఇస్తాడు. ఇప్పుడు ఎవరు పడితే ఎవరుగా మహేష్ బాబు అంటే అన్ని బ్లాక్ బస్టర్లు అన్ని సూపర్ హిట్లు ఎవరు తీయలేదుగా ఇంతవరకు, అని నేను అతిథులు నేను కాదుగా. అప్పుడే నేను సమర్థించుకోడు, ఇంకా అది రన్ అవుతున్నప్పుడు దాన్ని ఇలా నెగిటివ్గా ప్రచారం చేయడం కరెక్ట్ కాదంటున్నాను. తీయలేకపోయారని అంటానికి నేను అదే చెప్పాను మీకు ఆన్సర్ ఏంటంటే, తీసిన ఎన్ని సూపర్ హిట్లు బ్లాక్ బస్టర్లు అయిపోతే అసలు ఇంకొకరికి ఎందుకు సినిమా నేనే తీసుకుంటాను కానీ. ఇప్పుడు మహేష్ బాబు గారు లాంటి స్టార్ అని అంటున్నాడు ఇచ్చారు అని అంటున్నారు కదా, మహేష్ బాబు గారు లాంటి స్టార్ ఎందుకు ఇస్తాడు? నా ట్రాక్ రికార్డు, నేను పడ్డ కష్టం, దానివల్ల కదా ఈ పొజిషన్కి వస్తాను. ఎవరన్నా రికమెండేషన్ వల్ల ఈ పొజిషన్కి రారుగా ఎవరు కూడా? నేను రాలేదుగా, చిన్న చిన్న సినిమాలు చేస్తూనేగా వచ్చాను. ఆయన అవాస్తవాలు అది ఏం కాదు, అసలు ఆయన కథ తెలుసుకున్నా అంత కాదు, కథ విన్నారైనా కథ విన్నేసి సెట్కి వచ్చారు. వచ్చింది అది అసిస్టెంట్ డైరెక్టర్ విషయం అది. ఏమండి ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నారు, ఇంత దొరకునే ఎప్పుడు ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు, నేను ఎవరు గొడవకి వెళ్ళను, నా పని తప్ప నాకు వేరే ప్రపంచం తెలియదు. అహంకారంతో ఏ మనిషి ఎదగదండి, హార్డ్ వర్క్తో ఎదుగుతాడు. ఈ పొజిషన్కి రావడానికి కారణం అహంకారం కాదు, హార్డ్ వర్క్, అదే నమ్ముతాను. ఆయన అన్న కామెంట్ నేను సీరియస్ తీసుకోను.